ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక పురాణంలో 3వ అధ్యాయం చెప్పుకుందాం. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకుడి ఇలా చెప్పసాగాడు. రాజా, స్నాన దాన జప తపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటికి ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖాలను శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. శ్లోకం. పౌర్ణమ్యం కార్తీకే మాసి స్నానాన్నిస్తునాచరాన్ కోటి జన్మసు చండలాయానౌ సంజాయతే నృపాం క్రమద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః అత్యైవోదహారంతి మామితిహాసం పురాతనం. దీనికి భావం, కార్తీక పౌర్ణమి నాడు స్నానదాన జపోపవాసాలలో ఏ ఒకటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనలలో జన్మించి తుదపు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణ ఒక కథను చెబుతాను విను. తత్వనిష్టో వాక్యానము. అతి పూర్వకాలంలో ఆంధ్రప్రదేశంలో తత్వనిశిష్టుడని బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములు పలకనివాడు, అన్ని భూతములలో దయగలవాడు, తీర్థాటన ప్రియుడు. అయినా ఆ విప్రుడు ఒక తీర్థయాత్ర సందర్భంగా గోదావరి తీరంలో ఉన్న ఒక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కలవాడు, ఎండిన డొక్కలు కలవాడు, ఎర్రని నేత్రములు గెడ్డాలు గలవాడు, గుచ్చబడిన ఇనుపతి గలాలుగా పైకి నిక్కబొడుచుకున్న తల వెంట్రుకలతో వికృత ముఖాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల భయం వల్ల ఆ మర్రి చెట్టు 4 వైపుల కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడ ప్రాణ సంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడిన వాడై శోకాకులు చిత్తంతో శ్రీవారిని స్మరించసాగాడు. తత్వనిష్ఠుని శరణాగతి. శ్లోకం. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణ వ్యయ సమస్త భవ విద్యాం శివే త్రాహి మం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేసి తత్తోహం జగదీశ్వర. అంటే దేవతలకు లోకాలకు కూడా యజమానియనవాడ నారాయణ అవ్యయ నన్ను కాపాడు, అన్ని రకాల భయాలను అంతము చేసేవాడ నిన్నే శరణు కోరుతున్నా, నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు తెలియని వాడిని నన్ను కాపాడు రక్షించు అని ఎలుగెత్తు స్మరించుతూ రాక్షస భయంతో అక్కడి నుండి పారిపోసాగాడు. అతనిని బట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షస సంత్రయం అతడి వెనుకనే పరుగెత్తసాగింది. రాక్షసులు అలా బ్రాహ్మణుడికి చేరిన అవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రుని తేజస్సు కంట పడటం వలన తెరపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామం చెవుల పడటం వలన వెంటనే వారికి జ్ఞానోదయం అయ్యింది. అదే తడుపుగా ఆ బ్రాహ్మణుని ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు కలుగబోతుందని నచ్చ చెప్పి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని మళ్ళీ మళ్ళీ నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు, మీరు ఎవరు, చేయరాని పనులు ఏమి చేయడం వలన ఇలా అయిపోయారు? మీ మాటలు వింటూ వింటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలు ఏమిటి, నాకు వివరంగా చెప్పండి, మీ భయం బాధలు తీరిపోయే దారి చెబుతాను అన్నాడు. ద్రావిడుని కథ. బ్రాహ్మణుడి మాటలపై ఆ రాక్షసులలో ఒకడు తన కథని ఇలా వివరించసాగాడు. విప్రోత్తమ, నేను ద్రావిడను. ద్రావిడ దేశంలో మందర అనే గ్రామాధికారినైన నేను. కులానికి బ్రాహ్మణుడే అయినా గుణానికి కుటులుడిని. నా కుటుంబ శ్రేయస్సు కోసం అనేక మంది విప్రుల ధనాన్ని హరించాను. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడు పట్టెడు అన్నమైనా పెట్టి ఎరుగను.
శయవంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం వలన నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతి పాలైపోయారు. మరణం తర్వాత సహనం లేని ఎన్నో నరకయాతలను అనుభవించి చివరికి ఇలా బ్రాహ్మరాక్షసుడిని అయ్యాను. దయతలిచి నీ కృప చింతతో నాకు ముక్తుని ఇచ్చే యుక్తిని చెప్పు అన్నాడు ఆంధ్రదేశీయుని గాథ. రెండవ రాక్షసుడు ఇలా వినపించిపోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఈ ఆంధ్రప్రదేశానికి చెందిన వాడినే. నిత్యము నేను నా తల్లిదండ్రులతో గొడవ పడుతూ వారిని తిడుతూ ఉండేవాడిని. నేను నా భార్య పిల్లలతో శుభ్రమైన అన్నం తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్ది కూడు పడేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడు ఒక పూటైన భోజనం పెట్టకుండా విపరీతంగా ధనం ఆర్జించి ఆ కావరంతో బ్రతికేవాడిని. ఆ శరీర కాలం చేశాక చనిపోయిన తర్వాత ఆ నరకంలో ఘోరాతి ఘోరమైన బాధలు అనుభవించి చివరికి ఇక్కడ ఇలా రాక్షసుడిగా పరిణమించాను. ఆ ద్రావిడులా నాకు కూడా ముక్తి కలిగే దారి బోధించు అన్నాడు పూజారి కథ. అనంతరం 3వ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రప్రదేశపు బ్రాహ్మణుడిని, విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని, కామకుడిని, అహంభావిని, కఠినమైన వాడిని. అయినా నేను భక్తుల స్వామి వారికి అర్పించే కైంకర్యాలు అన్నిటినీ నా వేష్యాలకు అందజేసి విష్ణు సేవలు సక్రమంగా చెయ్యకుండా గర్వంతో తిరిగేవాడిని. చివరికి గుడి దీపాలలోని నూనెను కూడా అపహరించి వేష్యాలకు దారపోసి వారితో సంభోగ సుఖాలను అనుభవించుతూ పాపపుణ్య విచక్షణ రహితుడిగా ప్రవహించేవాడిని. నేను చేసిన దోషాలకు ప్రతిఫలంగా నరకం చవిచూసి తరువాత ఈ భూమికి నానావిధహీన యోనల లోపగా నానా జన్మలను ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసుడిగా పరిణమించాను. ఓ సహృదయుడా, నన్ను మన్నించి మళ్ళీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట తమ తమ పూర్వజన్మల వృత్తాంతాలకు ఎంతగానో పశ్చాత్తాపపడుతున్న ఆ రాక్షసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరుకున్నారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసులు నిమత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి తర్వాత రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరం శ్లోకం. అముకానం బ్రహ్మ రాక్షసత్వ నివారణార్థం అస్యం కావేర్యం ప్రాంత స్నాన మహం కరిష్యే అంటే, అనే సంకల్పంతో అతడు విధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారు విహిత దోషాలు దివ్య మేఘాలు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా అజ్ఞానం వలన కానీ, మోహ ప్రలోభాల వలన కానీ, ఏ కారణం చేతైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలంలో కావేరీ నదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి. కావేరిలో సాధ్యం కాకపోతే గోదావరిలో అయినా మరెక్కడైనా సరే ప్రాంత స్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాంత స్నానం చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనులతో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీ మాసంతో నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాంత స్నానం ఆచరించాలి. ఇది ఈరోజు 3వ అధ్యాయం సమాప్తం.